సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూత, హైదరాబాద్ లో ఉరివేసుకుని ఆత్మహత్య. కోడెల మృతితో కలత చెందిన టీడీపీ శ్రేణులు. కోడెల మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన మృతి పార్టీకి తీరని లోటని వెల్లడి. వైసీపీ వేధింపులతోనే కోడెల మరణించారని నేతల ఆరోపణ. కోడెల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్, వైద్యుడిగా పేదలకు ఎంతో సేవ చేశారన్న సీఎం. కోడెల మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని మంత్రులు వెల్లడి. రేపు ఉదయం గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి కోడెల మృతదేహం, సాయంత్రానికి నర్సరావుపేటకు చేరిక. ఎల్లుండి కోడెల పార్థివ దేహానికి అంత్యక్రియలు. టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోడెల ఈరోజు తుదిశ్వాస విడిచారు. వరుస కేసుల నేపథ్యంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇటీవల తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ మేరకు కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే మరోవైపు కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రచారం సాగుతోంది. కానీ గుండెపోటుతోనే కోడెల కన్నుమూసినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఒత్తిళ్ల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయిన కోడెల శివప్రసాదరావు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్గా పనిచేశారు. 1983లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా 5 సార్లు నర్సరావుపేట నుంచి గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు ఓటమి పాలైన 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. శాసనసభకు 6 సార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్డీఆర్ చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు. కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించారు. మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతి జీర్ణించుకోలేకపోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఆయన మృతి వార్త తన మనసు కలచివేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. కోడెల మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు. అరండలపేటలోని రాష్ట పార్టీ కార్యాలయంలో ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ జెండాను ఆవరణ చేశారు. కోడెలకు భయమంటే ఏంటో తెలియదని, వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి అవమానాలకు గురిచేస్తుందో అనే ఆవేదనతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చంద్రబాబు అన్నారు. అక్రమ కేసుల వేధింపులతో క్షోభకు గురవుతున్నట్లు కోడెల తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారన్న చంద్రబాబు మనోధైర్యంతో ఎదుర్కోవాలని సూచించినట్లు చెప్పారు. పేదల డాక్టర్గా ఎంతో మంచి పేరు ఉన్న కోడెల ఉరివేసుకుని బల్వన్మరణానికి పాల్పడటం బాధాకరమంటూ భావోద్వేగానికి గురయ్యారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు చాలా హ్యూమిలియేషన్, మానసిక క్షోభ, శారీరక బాధ, భరించలేని అవమానం ఇవన్నీ కూడా చూసిన తర్వాత కడాన ఎవరు ఊహించలేం. తన ఇంట్లో ఫ్యాను కూరేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చారంటే ఈ వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. అక్కడి నుంచి అంచెలంచెలుగా పార్టీలో ఎదిగి ఒక హోమ్ మినిస్టర్గా, ఒక మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా, ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా అనేక పదవులు, మళ్ళీ కొత్త రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్కి తొలి
శాసనసభ స్పీకర్గా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో 3 నెలల నుంచి మనం వేధింపులన్నీ చూస్తున్నాం, బాధేస్తుంది. కడాన ఆ వేధింపులు భరించలేకుండా ఒక మానసిక ఆందోళన, ఇంకొక పక్కన శారీరక బాధ, ఇంకొక పక్కన చూస్తే ఎప్పుడు ఏమొస్తుందో, మళ్ళీ ఏ అవమానం చేస్తారనే బాధతో కడాన ఆయన ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకా నాకు అర్థం కావడంలో జీర్ణించుకోలేకపోతున్నాను. తలుచుకుంటే చాలా బాధ కలుగుతా ఉంది. మాజీ స్పీకర్ కోడెల మృతదేహం రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుండి గుంటూరుకు రానుంది. ఈ మేరకు కోడెల పార్థివ దేహం ఈ రాత్రికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లోనే ఉంచనున్నారు. అనంతరం కోడెల మృతదేహంతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి బయలుదేరనున్నారు. కోదాడ సూర్యాపేట విజయవాడ మంగళగిరిల మీదుగా గుంటూరు పార్టీ ఆఫీస్కు తీసుకురావాలని నిర్ణయించారు. అదేవిధంగా మంగళవారం సాయంత్రం గుంటూరు పార్టీ ఆఫీస్ నుండి నర్సరావుపేటకి కోడెల పార్థివ దేహాన్ని తరలిస్తారు. కుటుంబ సభ్యులతో సంప్రదించిన అనంతరం మంగళవారం సాయంత్రం లేదా బుధవారం అంత్యక్రియలు నిర్వహించే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారు. మాజీ స్పీకర్ కోడెల మృతి పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పల్నాడుతో పాటు అనేక అభివృద్ది కార్యక్రమాల్లో కోడెల తనదైన ముద్ర వేశారని ఆనంద్బాబు, ఆలపాటి, నరేంద్ర, డొక్క అన్నారు. కేవలం వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు వల్లే కోడెల సూసైడ్కు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలను వైసీపీ మానుకోవాలని సూచించారు. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ ఎదుర్కోలేదని కోడెల తమ వద్ద ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఈ జిల్లాలో పెత్తందారీ వ్యవస్థకి, దౌర్జన్యాలకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలకి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరి ఆ రోజున్న పరిస్థితులకి, అక్కడున్న వ్యవస్థలకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు, అలాగే ఎంతోమందికి ఒక స్ఫూర్తిని నింపిన నాయకుడు. చాలా బాధాకరం ఈ మరణం సంభవించడం అనేది కూడా. ఎంతో బాధకు గురయ్యి ఈ మరణానికి దారితీసిన అంశాలను మనం పరిగణలో తీసుకుంటే, ప్రభుత్వం కక్షతో వేధింపులతో ఈ రోజున ఆయన మరణించడానికి దోహదపడిన ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన సంఘటనలు మనం గమనంలో తీసుకున్నట్లయితే, ప్రభుత్వానికి సంబంధించిన మీడియాలు, ముఖ్యంగా సాక్షి మీడియాలో ఆ ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేస్తూ, అలాంటి పెద్ద మనిషి చనిపోయిన సందర్భంలో సింపతి చూపించకుండా, ఆ చనిపోయిన వ్యక్తి ఆయన యొక్క స్టేటస్ను కూడా చూడకుండా ఒక ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేస్తూ, మాయ చేస్తూ ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే రాజకీయంగా ఒక పులిలాగా బతికినటువంటి వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు 37 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకంటూ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, నూతన రాష్ట్రంలో కానీ చరిత్రలో ఒక పేజీ లిఖించదగ్గ వ్యక్తి కోడెల శివప్రసాదరావు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి బాధాకరమని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కోడెల మరణంపై అనేక సందేహాలు ఉన్నాయని బొత్స సత్యనారాయణ చెప్పారు. తెలంగాణ పోలీసులు విచారణ చేసిన వాస్తవాలను బయటపెడతారన్నారు. వెలగపూడి సచివాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎప్పుడు కోడెల మీద కేసులు పెట్టలేదని, స్థానికంగా ఉన్న బాధితులు పోలీసులను ఆశ్రయించారని అన్నారు. శవరాజకీయాలు చేయాల్సిన అవసరం వైసీపీకి లేదని బొత్స స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రకాడ మరణించారని చెప్పని ఇంకొక మీడియా వార్తలో వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు చనిపోయినప్పుడు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు చనిపోతున్నప్పుడు, వాటి మీద పలు విధాలుగా అపోహలు వస్తున్నప్పుడు దాని మీద సగమగ్ర విచారణ జరిగి తీరాలి. అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
ఏబీ అని ఆంధ్రజ్యోతి టీవీ 5 ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ యూడబ్ల్యూజే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, సిపిఎం వివిధ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ 5 మాధ్యమాల నిలిపివేతకు నిరసనగా జరిగిన ర్యాలీలో ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీయూడబ్ల్యూజే వివిధ పార్టీల నాయకులు హెచ్చరించారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యల్ని ఎత్తి చూపించే ప్రజాస్వామ్యంలో హక్కు కలిగినటువంటి మీడియాని వారు అణచివేతకి గురి చేయాలి అని చెప్పే ఆలోచనని ఈరోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఈరోజు ప్రభుత్వం ఎవరైతే పరిపాలన ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా ఒక పత్రికను నడుపుతూ ఉన్నారు. ఈ పత్రికను ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఇతరులు అధికారంలో ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీ మీద ఆంక్షలు విధించడం కానీ అణగదొక్కే కార్యక్రమం కానీ ఎప్పుడైనా చేశామా అని చెప్పి ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పత్రికా రంగం ద్వారాగా, పత్రికా స్వేచ్ఛ ద్వారాగా ప్రజలకి ప్రభుత్వాల మధ్య వారధిగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పత్రికా స్వేచ్ఛని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి బలవంతంగా ఆపివేయటం అనేటటువంటిది చాలా దురదృష్టకరం. ఇది అప్రజాస్వామ్యమైనటువంటి నిర్ణయం. ఇది వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించేటటువంటిది. మరి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పత్రికా రంగాన్ని ఒక భారతదేశ ప్రజాస్వామ్యం పటిష్టలో ఒక పిల్లరగా భావించింది అనేటటువంటి విషయాన్ని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. జర్నలిస్టులు ఎంతో మంది నిరుద్యోగ ఉపాధి లేక ఈ వృత్తిలో జీవిస్తున్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరిగి ఏదైనా తప్పులు జరిగితే ఆ యాజమాన్యాలపైన సంస్థలపైన చర్యలు తీసుకోవాలి కానీ సమస్యలు రద్దు చేసి మా జర్నలిస్టులు రోడ్డు పాలు చేయాలనుకోవటం భావ్యమైన చర్య కాదు. ఇలాంటి చర్యలను ఉపక్రమించుకొని జర్నలిస్టులు అందరి ఐక్యత కోసం రద్దు చేసిన ఛానళ్లను మళ్ళా పునరుద్ధరింప చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నుండి ఐజీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో విద్యుత్ పంపిణీ, సాంకేతిక వ్యవస్థ ఆధునీకరణపై ఈ రోజు సంగడిగుంట విద్యుత్ సౌత్ భవన్ లో సమీక్ష జరిగింది. ఏపీ దక్షిణ ప్రాంత పంపిణీ సంస్థ చైర్మన్ హరిహర్ నాథరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 8 జిల్లాల ఎస్ఏలు, డీఏలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్నాథరావు మాట్లాడారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లోటుపాట్లు, నష్టాలను అధిగమించి వినియోగదారులకు మెరుగైన సేవలందించే దిశగా కార్యాచరణ సిద్దం చేశామన్నారు. పొలాలు, ఆవాసాల్లో కరెంట్ షాక్, ప్రమాదాలను నిలువరించేందుకు అవగాహన శిబిరాలు సాగిస్తున్నామన్నారు. మండల జిల్లా స్థాయిలో సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని నియామక ప్రక్రియకు నివేదించామన్నారు. కాలం చెల్లిన ట్రాన్స్ఫార్మర్లను తొలగించి నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని హర్నాథరావు వివరించారు. మా మున్సిపాలిటీస్ 5% ఉండాలని, మండల హెడ్ క్వార్టర్స్ 7% ఉండాలని 3-5 రేషియో ఫిక్స్ చేసి దానికి మల్టిపుల్ యాక్షన్, కమర్షియల్ లాస్ కొంత ఉంటుంది, టెక్నికల్ లాస్ కొంత ఉంటుంది. టెక్నికల్ లాస్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాలి, విద్యుత్ లైన్లు మార్చాలి, కొద్దిగా ఆధునీకరించాలి. దానికి అయ్యే బడ్జెటరీస్ మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, వరల్డ్ బ్యాంక్ ద్వారా కొంత ఫండ్స్ ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ. సో వాటిని పెట్టుకుని ఆ టెక్నికల్ లాస్ తగ్గించడానికి 3 నెలలు పడుతుంది. అది శారదా కాలనీలో నివేశ గృహాల మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని ఆలోచనను విరమించుకోవాలంటూ సిపిఐ ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద ధర్నాను నిర్వహించారు. గృహాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వలన మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద ధర్నా జరిగింది. అధికారులు తమ ఆలోచనను విరమించుకుని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆ వైన్ షాప్ ఏదైతే పర్మిషన్ ఇవ్వబోతా ఉన్నారో ఆ పర్మిషన్ రద్దు చేయాలని, లేని పక్షంలో ఎప్పుడైతే మరి రద్దు చేస్తారో అప్పటి వరకు కూడా దీక్షలు చేయడానికి అక్కడ స్థానికులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఎక్స్చేంజ్ డీసీ గారు మరి ఆ ఎవరే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీరు వ్యాపార డబ్బులు తీసుకుని వచ్చారని, అట్లాగే నియమ నిబంధనలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని, ఈ షాపును ఎట్టి పరిస్థితిలో కూడా తీస్తామని చెప్తా ఉన్నాడు. ఓ పక్క ప్రభుత్వం చూస్తే జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. 3 నెలల్లో వైసీపీ ఇన్ని తప్పులు చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు.
గురజాలలో బీజేపీ చేపట్టిన బహిరంగ సభకు అనుమతులు లేవంటూ కన్నాను పోలీసులు సత్తెనపల్లి వద్ద అడ్డుకున్నారు. సత్తెనపల్లిలోని ఓ గెస్ట్ హౌస్ కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కాలరాస్తుందన్నారు. బీజేపీ శ్రేణులపై వేధింపులను ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కన్నా హెచ్చరించారు. పెళ్లి ముహూర్తం పెట్టినట్లు ఇసుక పాలసీని సెప్టెంబర్ 5 నుంచి అమలు చేస్తామని చెప్పి బ్లాక్ మార్కెట్లో ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 3 నెలల్లోనే అనేక వైఫల్యాలకు కేరాఫ్గా జగన్ ప్రభుత్వం మారిందన్నారు. మాజీ స్పీకర్ కోడెల మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. నిరసన తెలిపేటువంటి హక్కు కూడా లేకుండా ఈ రకంగా అరెస్టులు చేసి మమ్మల్ని అణిచివేయాలనేటువంటి ధోరణి ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. అలాగే దేవాలయ భూముల విషయంలో కూడా చెప్పాం, దేవాలయ భూములు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి వీల్లేదు. హిందూ దేవాలయాలంటే అతి తేలిగ్గా ఉంది. గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు కూలదోసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలకి రిజర్వేషన్స్ జీవోలు ఇవ్వడం, అలాగే హిందూ దేవాలయాలు ఎప్పుడో దాతలు, ఆ దేవాలయాల మనుగడ కోసం ఆ దేవాలయాలు తరతరాలు ఉండాలి. వారు ఉన్నా లేకపోయినా ఆ దేవాలయాలు తరతరాలు జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎవరో దాతలు ఇచ్చినటువంటి భూమిని వీళ్ళ తాతగాళ్ళ జాగీరులాగా ప్రతి ఒక్కటి రచి దేవాలయ భూముల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకొని పంచుతామంటే కుదరదు. మీరు పంచదలుచుకుంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి పంచండి, ప్రభుత్వ భూములు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయాల్లో నిర్వహిస్తున్న స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదుదారులతో కిటకిటలాడింది. అర్బన్ రూరల్ పోలీస్ ఉన్నతాధికారులు బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో ముఖ్యంగా పెదకాకాని గ్రామ నివాసి తుపాకీ వాసుకు చెందిన 4వ కుమార్తె తప్పిపోగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తన భార్య కుమారులు కలిసి హత్య చేసేందుకు ప్రయత్నించారని, వారి నుండి రక్షణ కల్పించవలసిందిగా ఫిర్యాదుదారులు వేడుకున్నారు. 4 సంవత్సరాలు పాప, 4 సంవత్సరాల క్రితం వాళ్ళు పెదకాకాండిలో మిస్ అయింది చెప్పి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళు జీవితాలు చూస్తే రోడ్ల మీద కాగితాలు ఏరుకునేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళకి న్యాయం చేయాలని. న్యాయం ఏంటంటే 4 సంవత్సరాలైన కుర్రోడిని ఇంతవరకు ఆ పాపని వాళ్ళు పట్టించుకోలేదు. ఇమ్మీడియట్గా వెతికి పోలీసు ఒక టీంని, అంటే ఒక దొంగడు కనుక దొంగతనం చేస్తే 10 మంది టీములు పెడతారు. వీళ్ళు 4 సంవత్సరాలు అయితే కనీసం ఇంతవరకు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి పోలీసులు యాక్షన్ తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తాం. నా పేరు బండారు భాస్కర్ రావు. మాది గుంటూరు గుజ్జనగొండ. నాకు 4 ఇళ్ళు ఉన్నాయి. నా భార్య, నా పెద్ద కొడుకు, పెద్ద కాళ్ళు, చిన్న కొడుకు ఆస్తి రాయమని గోడ చేస్తున్నారు. నేను మా తర్వాత మీకేనా అని చెప్పాను, అయినా వినలా. వీళ్ళు 4 కలిసి నన్ను పిచ్చాసుపత్రిలో చేర్చారు. అప్పుడు మా చెల్లెళ్ళు మా బావగారు వచ్చి విడిపించుకొచ్చారు. ఆ తర్వాత నా పెద్ద కోడలు నేను లైంగిక వేధింపులు చేస్తున్నానని చెప్పి పోలీస్ కంప్లైంట్ పెట్టి 10 రోజులు నిర్మిణికి పంపించారు. మళ్ళీ బయటకు వచ్చా. మాజీ స్పీకర్ కోడెల మృతిపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కోడెల మృతి విషయంలో వైసీపీ ప్రభుత్వం కారణమంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణ అసత్యమని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఆయన బలవన్ మరణానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని మధ్యాహ్నం నుంచి టీవీలు చూస్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎవరు కూడా ఎటువంటి విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి కాదు. కానీ మధ్యాహ్నం నుంచి టీవీలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వ వేధింపులట, ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్ గారు బలవన్ మరణాన్ని చెందాడని, ఆయనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నిజంగా శివప్రసాద్ గారి మీద ఇవాళ నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు వేధింపులుగా నువ్వు భావిస్తే ఇవాళ వరకు నువ్వు నోరు విప్పి కోడెల శివప్రసాద్ గారికి అన్యాయం జరుగుతుందని కానీ వేధింపులకు గురవుతున్నాడని కానీ ఎందుకు మాట్లాడలేదని సూటిగా అడుగుతా ఉన్నావు.
దళిత స్త్రీలపై వివక్ష అవమానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. దళిత స్త్రీశక్తి జిల్లా కోఆర్డినేటర్ హేమలత, రాష్ట్ర కోఆర్డినేటర్ ఝాన్సీ ఆధ్వర్యాన దళిత మహిళలు మానవహారం నిర్వహించారు. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత పోలీసు అధికారిపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన ననపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలని హేమలత డిమాండ్ చేశారు. ఎస్ఐ అనురాధ గారిని అంత అవమానించినటువంటి ననపనేని రాజకుమారి గారిని ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు మేము మా మహిళలంతా కలిసి ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ఖచ్చితంగా దళితులతో సమానత్వం అనేది ఉంటేనే ఏ ప్రభుత్వం అయినా కూడా దళితుల సమానత్వం మీదే ఆధారపడి ఉంది. గత ప్రభుత్వం జరిగిన దానిలో మనకు బాగా క్లియర్గా అర్థమైపోతుంది. దళితులను అవమానించినంత మాత్రాన, తక్కువగా చూసినంత మాత్రాన ప్రభుత్వాలే పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. 1954 ముందు కొన్న అసైన్డ్ భూములను 22A చేర్చలేదని ఆర్టీఓ భాస్కర్రావు తెలిపారు. ఈరోజు గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 22A భూములు చేరి రిజిస్ట్రేషన్ నిషేధానికి గురైన అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని గుంటూరు ఆర్టీఓ భాస్కర్రావు కోరారు. 1954 ముందు అసెంబ్లీ భూములు కొన్నవారు, ఫారెస్ట్ నుండి డీనోట్పై అయినవారు, చుక్కల భూముల వారు ఎటువంటి ఆందోళన పడవద్దని చెప్పారు. గుంటూరు రూరల్లోని 13 గ్రామాల భూములకు సంబంధించిన సర్వే నమూనాలను రిజిస్టర్, సబ్ రిజిస్టర్లకు అందించామని, ఎవరైనా నివృత్తి చేసుకోవచ్చని భాస్కర్రావు కోరారు. భూములు అమ్ముట కొనుట నిషేధం అనే ఒక నియమం అనేది అప్పుడు పెట్టారు. ఫస్ట్ 1954 పెట్టారు. సో 54 పెట్టారు కాబట్టి 54 తర్వాత ఎవరైనా అసైన్మెంట్ తీసుకొని ఉంటే వాళ్లకు మాత్రమే ఈ యొక్క అమ్ముట కొనుట నిషేధం అనే నిబంధన అప్లికబుల్ అవుతుంది, వర్తిస్తుంది. కాబట్టి ఆ భూములను మాత్రమే మనం 22A పెడతాం, అంటే 54 తర్వాత అసైన్మెంట్ భూములను. కానీ 54 కంటే ముందు అసైన్మెంట్ చేసిన భూములన్నీ కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ తీసివేశాము. అవన్నీ కూడా మీకు వివరాలన్నీ ఇస్తాము. ఎందుకు తీసివేయాల్సి వచ్చిందంటే ఇంతకుముందే చెప్పాను, 1152 జీవో అనేది అప్పుడు మనకు 54 ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఈ 54 కంటే ముందు అసైన్మెంట్ ఉందని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. జిల్లా పరిషత్ ఆవరణలో నిర్వహిస్తున్న స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధిత ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలంటూ బాధితులు జిల్లా ఉన్నతాధికారులను వేడుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాధితుల నుండి వినతులను కలెక్టర్ షామిల్ ఆనంద్ కుమార్ స్వీకరించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని వివిధ శాఖ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, తన భూమిని ఆక్రమించిన వారి నుండి రక్షణ కల్పించాలని, పెన్షన్లు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. నా ఇంటి పక్కన రచకులు శ్రీనివాసరావు, ఈరారెడ్డి వీళ్ళిద్దరు కలిసి నన్ను 6 నిండిపోయి 7వ సంవత్సరం వచ్చింది. నానా చిత్రహింసలు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగాను, ఎస్పీ ఆఫీసులు చుట్టూ తిరిగాను, నాకు ఎక్కడ న్యాయం జరగల. శ్రీనివాసరావు, ఈరారెడ్డి, నీ దిక్కున్న సాట చెప్పుకో. పోలీస్ కుక్కలకు 4 బిస్కెట్లు పడేస్తున్నాను, నువ్వేమన్నా చేయగలిగావా? ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగా, ఎన్నిసార్లు ఎస్పీ ఆఫీసులు చుట్టూ తిరిగా, ఎవరేమన్నా చేశారా? ఎవరేం చేయలేదుగా. నాకు అండ ఫుల్ అండబలం ఉంది. నాకు ఫుల్ ప్రభుత్వము రూపాయికి కిలో బియ్యం చొప్పున ఇస్తుంది. నిత్యావసర వస్తువులు కనుక ఈ రోజున కనుక మార్కెట్లో చూసుకున్నట్లయితే ఉల్లిపాయలు నిత్యం అందరికీ ఉపయోగపడే వస్తువు, కిలో 40 రూపాయలు. అలానే కందిపప్పు కిలో 100 రూపాయలు, మినప్పప్పు 100 రూపాయలు అమ్ముతుంది. మరి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దీని మీద దృష్టి సారించలేదు. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ రేట్లకి దిగుమతి చేసుకొని సదరు వస్తువులను రైతు బజారులోని డ్వాక్రా మహిళల ద్వారా అమ్మించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. లార్డ్ సెంటర్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో రేపు జరిగే విశ్వకర్మ జయంతోత్సవంలో యావత్ భక్తులు పాల్గొని తరించాలని ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల సుబ్బారావు కోరారు. లార్జ్ సెంటర్లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మంగళవారం విశ్వకర్మ జయంతోత్సవం జరుగుతుందని సుబ్బారావు తెలిపారు. విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు. రాష్ట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి సుచరిత, బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఈ ఉత్సవానికి హాజరవుతున్నట్లు కడియాల సుబ్బారావు వివరించారు. జరుపుతున్నాము. ఆనవాయితీకి వస్తున్న ఈ విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17వ తారీఖున, అనగా రేపు ఉదయం మంగళవారం ఉదయం 5 గంటల దగ్గర నుంచి అభిషేకాలు, తదనంతరం పూజా కార్యక్రమాలు, తీర్థప్రసాదములను ఇక్కడ
ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలానే తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మద్దాళిగిరి గారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. అదనపు కమిషనర్ భాగ్యలక్ష్మి స్వయంగా బాధితుల గోడు ఆలకించారు, పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. నగరంలో వివిధ మౌలిక వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులను ఆశ్రయించారు, అర్జీలను అందించి సమస్యలను విన్నవించారు. సక్రమ మంచినీరు, పారిశుద్ధ్య పరిరక్షణకు తమ తమ ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆక్రమణలను తొలగించాలని ఇంకొందరు భాగ్యలక్ష్మికి విన్నవించారు. జేకేసీ కళాశాలలో ఈ నెల 19-20 తేదీల్లో అంతర్జాతీయ పద్య కవిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్ పోయట్రీ ఫెస్టివల్ ఆర్గనైజర్స్ గోపీచంద్, నాగ సుశీల తెలిపారు. యావత్ కళాప్రియులు, కవులు, రచయితలు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని గోపీచంద్, నాగ సుశీల కోరారు. గార్డెన్స్ ఎం గ్రాండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం మాట్లాడారు. 2007 నుండి ఏటా అంతర్జాతీయ కవితా సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 19-20 తేదీల్లో జరిగే సమ్మేళనానికి దేశ విదేశాల నుండి 170 మంది కవులు, రచయితలు హాజరై తమ తమ పద్యాలను, సంకలనాలను ఆవిష్కరిస్తారని గోపీచంద్, నాగసుశీల వివరించారు. అమరావతి ప్రాశస్త్యము గుంటూరు నగరంలో ఇంతమంది విదేశీయులు వచ్చి శాంతికి సంబంధించి పద్యాలు చదవటం చాలా గొప్పగా భావిస్తున్నాం. ఈ సంవత్సరం పోలెండ్, చైనా, జపాన్, అమెరికా, శ్రీలంక నుంచి 25 మంది దాకా కవులు వచ్చి ప్రత్యేకముగా రాసినటువంటి పద్యాలని ఆలపించడానికి వాళ్ళు రాసినటువంటి కొత్త సంకలనాలని, పద్య సంకలనాలని, కొత్త పుస్తకాలని 19వ తేదీన ఆవిష్కరించబోతున్నారు. సుమారుగా 60 పుస్తకాలు ఇక్కడ మనకి ఆవిష్కరణ 19వ తేదీన జరుగుతుంది. అదే 19వ తేదీన విదేశీ కవుల యొక్క పఠనం ఉంటుంది. మధ్యాహ్నం నుండి మిగిలినటువంటి కార్యక్రమాలలో ముఖ్య భాగము పీస్ కార్డ్ రిలీజ్ చేయడము. సమస్యల పరిష్కారం కోరుతూ పెన్షనర్లు ఈరోజు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కృష్ణనగర్ పీఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. 15,000 రూపాయల కనీస పెన్షన్ విధానం అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం నాయకులు శాస్త్రి ఆరోపించారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం స్పందించి పెన్షనర్ల సమస్యలను పరిష్కారం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చేయదు, సుప్రీంకోర్టుకి ఆనాటి ప్రభుత్వం మేము ఈ పెన్షన్ స్కీమ్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి, ఇవి కార్మికులకు మేలు జరిగేట్టుగా మార్పులు తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క హామీ మేరకు సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వకుండా ఆ పెన్షన్ని అమలు చేయటం అనేటువంటి అమలు చేయడానికి అవకాశం ఇచ్చడం జరిగింది. అయితే అప్పుడు పెన్షనర్లు అందరికీ కూడా డిఏ వర్తింపజేస్తామని చెప్పి చెప్పారు. 14 రూపాయలు మాత్రం పెంచడం జరిగింది. ఆ తర్వాత దాన్ని కూడా ఆపివేయటటువంటి జరిగింది. అయితే బజరంగ్ జూట్ మిల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జెడ్పీ ఆవరణలో నిర్వహిస్తున్న స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద ధర్నా నిర్వహించారు. జూట్ మిల్ కార్మికులకు చెల్లించవలసిన అన్ని రకాల బెనిఫిట్స్ ను యాజమాన్యం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటియు నాయకులు భవన్ నారాయణ డిమాండ్ చేశారు. బజరంగ్ జూట్ మిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటివరకు కార్మిక సంఘాలు అనేక రూపాల్లో గత 4 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయాలని. ప్రభుత్వం ఇటీవలనే ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 40% వాటా ఉందలు తేల్చడం కోసం ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ సమావేశాలను ఖాతరు చేయకుండా యాజమాన్యం ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపు మరలా యాజమాన్యాన్ని కూడా ప్రభుత్వం వారు పిలిచారు 19వ తారీఖు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.